విజయనగర గ్రామంలో జరిగిన సభలో 2 లక్షల కోట్ల రూపాయలు కావాలి, రాజు తలుచుకుంటే దెబ్బల కొదవనా, నేనే కుర్చేసుకొని కూసోని అమలు చేయించే జిమ్మదారి నాదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, 7 నెలలు అవుతుంది. ఇంతవరకు అమలు జరిగినటువంటి హుజురాబాద్ నియోజకవర్గంలో 100% దళిత కుటుంబాలకు దళిత బంధు అందలేదు, రేషన్ కార్డు లేదని, మేము రాసుకుంటప్పుడు మీరు ఎక్కడో వలసపోయిందని రకరకాల కారణాలు చూపి నా హుజురాబాద్ నియోజకవర్గంలో అనేక కుటుంబాలకు ఇప్పటికి కూడా దళిత బంధు మొదటి ఫేజ్ రాలేదు. ఇవాళ హుజురాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు సెకండ్ ఇన్స్టాల్మెంట్ కోసం పోతే 10 లక్షల రూపాయలలో మాకు 3 లక్షలు వచ్చినాయి, 4 లక్షలు వచ్చినాయి, మిగతా డబ్బులు కూడా రిలీజ్ చేయండి, మేము బర్లు కొనుకొచ్చుకుంటాం, మేము సెంటరింగ్ సామాను కొనుకొచ్చుకుంటాం, మేము దుకాణం పెట్టుకుంటాం, మేము ఐరన్ షాప్ పెట్టుకుంటాం అని చెప్పి 2వ ఇన్స్టాల్మెంట్ కోసం అడిగితే ఇప్పటిదాకా అతి గతి లేని మాట వాస్తవం. వేరే నియోజకవర్గాల్లో 100 మందికో 200 మందికో ఇస్తే ఆ ఎమ్మెల్యేల అధికార పార్టీకి ఊడిగం చేసే వాళ్లకు, వాళ్ళ ఎమ్మెల్యేలకు రోజువారీగా అటెండెన్స్ కొనే వాళ్లకు వాళ్ళకి ఇచ్చింది తప్ప ఎక్కడ కూడా దళిత బిడ్డలకి వేరే నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు కాలేదు. నేను ఫార్మర్ ఫైనాన్స్ మంత్రిని చెప్పిన ఆ రోజు, అయ్యా కేసీఆర్ గారు నువ్వు ఎవరిని ఫూల్ చేస్తున్నావు, ఇవాళ 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటే 40 సంవత్సరాలు కావాలి, నీకు 2023 వరకే అధికారం కట్టబెట్టిండు, మళ్ళీ ఏ పార్టీకి పైలు పట్టం కడతారో, ఏ పార్టీ అధికారంకి వస్తారో, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏందో వాళ్ళకి తెలియదు, మీరు ఎట్లా హామీలు ఇస్తారు 40 సంవత్సరాల వరకు అని చెప్పి అడిగితే కత్తి లేని వాళ్ళు నెత్తి లేని వాళ్ళు చాలా మాట్లాడతారని చెప్పిండు. ఇవాళ తెలంగాణ దళిత బిడ్డలారా, తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు 8 సంవత్సరాల వరకు అమలవుతుందో కేసీఆర్ని నిలదీయమని చెప్పి కోరుతున్నా. మన మునుగోలులో ఎన్నికలప్పుడు ప్రతి దళిత బస్తీలో భోజనాల కార్యక్రమం పెట్టి దావతులు ఇచ్చి మీ పేరు రాసుకపోతున్నా మీకు దళిత బంధు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు వాళ్ళకి ఇవ్వకుండా మోసం చేసి వాళ్ళ ఓట్లను దండుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. అంటే ఇలాంటి మోసం మాటలు చెప్పి ఓట్లేసుకొని కళ్ళల్లో మట్టి కొట్టేటువంటి సాంప్రదాయం కానీ గొప్పతనం కానీ దేశంలో ఉన్న దళిత బిడ్డల మీద రుద్దబోతున్నా కేసీఆర్ అని చెప్పి అడుగుతున్నా. ఇదేనా ప్రాక్టీస్ నువ్వు దేశానికి ఇచ్చేది? ఇవన్నీ అడుగుతున్న కేసీఆర్ గారిని సీఎంఓ ఆఫీస్ మనిషిలో మొత్తం బాడీకి రక్తం సప్లై చేసేది గుండెకాయ పంపు చేస్తుంది. ఇవాళ సీఎంఓ ఆఫీస్ అనేది అన్ని వర్గాల ప్రజలకు ఒక భరోసాని, ఒక భద్రతని, ఒక విశ్వాసాన్ని కలిగించే ఆఫీస్ అది. నేను హుజురాబాద్ ఎన్నికలప్పుడు మొత్తుకున్నా దళిత ప్రజల మీద నిజమైన ప్రేమ ఉంటే, దళితుల యొక్క సామర్థ్యం మీద నీకు విశ్వాసం ఉంటే ఎందుకు మీరు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఒక ఆఫీసర్ని కూడా పెట్టుకోలేకపోయినరు? చివరికి నా ఎన్నికలప్పుడు ఒక వ్యక్తికి ఇచ్చి ఇవాళ మళ్ళా తీసేసినట్టున్నది. ఇప్పటి వరకు కూడా సీఎంఓ ఆఫీసులో ఒక దళిత ఆఫీసర్ లేడు. ఇది కేసీఆర్ గారికి దళితుల పట్ల ఉన్నటువంటి ప్రేమ. ఇవాళ 3 ఎకరాల భూమి ఇస్తానడు, అదొక మోసం, అదొక దగ. చివరికి 60 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం ఆనాడు ల్యాండ్ రిఫార్మ్స్లో భాగంగా ప్రభుత్వపరమైన భూములని దళిత బిడ్డలకి పేద బిడ్డలకి అసైన్మెంట్ రూపంలో ఇస్తే ఆ అసైన్మెంట్ భూముల మీద కన్నుబడి ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఒక్కొక్క ఎకరానికి 10 కోట్ల రూపాయలు, 20 కోట్ల రూపాయలు, 50 కోట్ల రూపాయల వరకు ధరలు పెరిగితే వాళ్ళని భయపెట్టించి ఎన్నడుకున్నా ఈ అసైన్మెంట్ భూమిని అమ్ముకోలేవు
అనుభవించలేమని చెప్పి బెదిరించి 300 గజాలు 350 గజాలు 400 గజాలు నీకు ఇస్తాం, మీరు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ల్యాండ్ బ్రోకర్ లాగా మారి దళితుల భూములు గుంజుకొని దాదాపు 5,800 ఎకరాల దళిత భూముల మీద కన్నేసి గుంజుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. చివరికి తనకు సొంతంగా ఓట్లేసి గెలిపించిన గజ్వేల్ నియోజకవర్గంలో ఒక 5-6 గ్రామాలలో 3 కోట్ల 4 కోట్ల విలువైనటువంటి భూముల్ని 15 లక్షలు 16 లక్షల రూపాయలు చొప్పున ఆ భూములకు కంపెనీ చేసి ఇచ్చి ఆ భూముల్ని గుంజుకొని పెద్ద పెద్ద బడా వ్యాపారులకు కంపెనీలకు కట్టబెడుతున్న వ్యక్తి కూడా కేసీఆర్ గారు అవునా కాదా, గజ్వల్లో ఏ గ్రామానికైనా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంటే ఈ ప్రాక్టీస్ని రేపు దేశానికి అందించబోతున్నాడు ముఖ్యమంత్రి గారు. రెండవది, ఆయన పదే పదే మొత్తం ప్రభుత్వపరమైన సంస్థలన్నీ కూడా అమ్ముతున్నాడు, ప్రైవేటులకు కట్టబెడుతున్నాడు అంటున్నాడు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, ఇక్కడ అజంజాయమీలు ఉండవు, ఎందుకో ఓపెన్ చేయించలేకపోయినావు. నేను అడుగుతున్నా, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆనాడు అసెంబ్లీలో నిప్పులు చెరిగింది, నేను నిజాం షుగర్ ఫ్యాక్టరీని మూసేయకండి, ఈ షుగర్ ఫ్యాక్టరీ ఉంటేనే రైతాంగానికి మంచి ధర వస్తుంది, అన్నీ ప్రైవేటు పరం చేద్దని చెప్పి నిప్పులు చెబితే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో హామీ ఇచ్చింది. ఈ ఈ కంపెనీ చెరుకు క్రష్ చేసేటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీని కాపాడుకునే బాధ్యత నాదని చెప్పింది. ఆనాడు ఆ ప్రభుత్వం 51% ఉంచుకుంటే మొత్తమే మూతేయించి చెరుకు పండించే రైతులో కడుపులో మట్టి కొట్టినోడు కేసీఆర్ కాదా అవునా కాదా ఒకసారి చెప్పండి. ఇంతెందుకు ఈ ఆర్టీసీ ఉంటుంది, తెల్లారైతే పొదుగుతే గ్రామాల నుంచి వెళ్ళి కూరగాయలు పట్టణాలకు పోవాలన్నా, పాలు లాంటి పాలు పెరుగు పోవాలన్నా, గరీబ కుటుంబంలో పుట్టిన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలన్నా బస్ పాస్ తీసుకొని పోతారు వాళ్ళ పాపం. అంటే ఒక్క మాట చెప్పాలంటే పల్లె వెలుగు బస్సుల నుంచి మొదలుపెట్టి ఎక్స్ప్రెస్ బస్సుల వరకు పేదలని సురక్షితంగా గమ్యస్థానాలు చేర్చేటువంటి డిపార్ట్మెంటు ఆర్టీసీ, నిజాం కాలం నాడు పెట్టిన ఆర్టీసీని, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని, ఆ మధ్యలో దీన్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని చెప్పి దీని లాసెస్కి కార్మిక సంఘాలే కారణం, ఇది మూతపడడానికి ఇవాళ సమ్మెలే కారణమని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి సమ్మెలు బంద్ చేయండి, అశ్వత్థామరెడ్డిని పక్కకు పెట్టండి, సంఘాన్ని రద్దు చేయండి, ఆదుకుంటా అని చెప్పిండు. ఆదుకుంటా అని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి ఆర్టీసీలో ఆనాడు 10,300 బస్సులు ఉండే, ప్రజలకు సేవలు అందించడానికి ఆర్టీసీలో ఉన్న బస్సుల సంఖ్య 10,300, దాంట్లో 1,000 బస్సులు ప్రైవేటు వ్యక్తులు హైర్ కింద పెట్టే బస్సులు, అంటే 10,300లో 1,000 బస్సులు ఏమో ప్రైవేట్ వాళ్ళు పెట్టుకున్నారు కిరాయికి, 9,300 బస్సులు ఏమో సొంతం ఆర్టీసీ సొంతం. కానీ ఇవాళ ఏ ఆర్టీసీని, ప్రజలకు సేవలు అందించేటువంటి ఆర్టీసీని 10,300 బస్సుల నుంచి వెళ్ళి 9,300 బస్సులు అయినాయి. ఈ 9,000 బస్సులలో 6,000 బస్సులు ఏమో ఆర్టీసీ సొంతం గవర్నమెంట్వి, 3,000 బస్సులు ప్రైవేట్. అంటే నువ్వేమో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ రంగ సంస్థలు అమ్ముకుంటున్నా చెప్తున్నావు కదా, మరి ఈ ఆర్టీసీ ఇవాళ గ్రామాలలో కూతవేడు దూరంలో ఉన్న మాదనపేట, కూతవేడు దూరంలో ఉన్నటువంటి పక్క గ్రామాలకు ఒక్క ట్రిప్పు కూడా బస్సు వస్తలేదని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఇవాళ 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఏ గ్రామాలకైతే బస్సులు తిరిగేదో ఆ గ్రామాలకు ఆర్టీసీ బస్సులు లేకుండా కాలినడకన మళ్ళీ ఎనుకట్లాగా కాలినడకన పోయేటువంటి పరిస్థితి కారకులు ఎవరు? కేసీఆర్ గారు, ఇది నీ రాష్ట్రంలో ఉన్న నిజమైన పరిస్థితి కాదా? దీని మీద ఎక్కడంటే అక్కడ ముఖ్యమంత్రి గారితో చర్చలు సిద్ధంగా ఉన్నా.